హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ నేను మీ సునీత నేను మీకు ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవచ్చో టేస్టీగా సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుందండి అది ఎలా రెడీ చేసుకోవచ్చు ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళాం రండి ముందుగా నేను ఒక గోబీ తీసుకున్నాను దానిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని బాగా వాష్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను దీనిని కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా బాయిల్ అయితేనే మనం సిక్స్టీ ఫైవ్ చేసేటప్పుడు లోపల సాఫ్ట్గా ఉంటుంది లేకపోతే గట్టిగా ఉంటాయండి దీనిని బాయిల్ చేసుకుందాం కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇవి ఉడికేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఒక బ్యాటర్ రెడీ చేసుకుందామండి సిక్స్టీ ఫైవ్కి ఇందులో మైదా యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అలాగే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి చాలామంది యాడ్ చేయరు ఇలా యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే కాన్ ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి అలాగే శనగపిండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకున్నాం కదండి ఒక్కసారి చూద్దాం ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి అంతలోపు మనం ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి టార్మిరిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ అలాగే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వన్ పింఛ్ వేసుకోండి కావలిస్తే వేసుకోండి ఇది ఆప్షనల్ అండి అవసరం లేదు అనుకుంటే వేసుకోవసం లేదు మంచి కలర్ రావాలంటే ఒక చిన్నది ఒక వేసుకుంటే సరిపోతుంది పావు టీ స్పూన్ మన రెస్టారెంట్ స్టైల్లో అలానే కావాలంటే లైట్గా వేసుకోండి కలర్ సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న ఈ బ్యాటర్లో కలిపేసుకోండి అప్పుడు మనకి ఈ గోబీకి బాగా అంటే మన సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికిపోయాయి కదండి వాటిలో వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి మొత్తం పీసెస్కి బాగా పట్టాలండి అలా కలిపేసుకోవాలి అప్పుడే మనకి బాగా వస్తుంది మన సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోబీని ఇందులో వేసేసుకుందాం మనం చాలా సూపర్గా ఉంటుందండి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు రెస్టారెంట్లో కూడా ఇలానే చేస్తారు అందుకే మీకు ఈరోజు ఈ వీడియో చూపిద్దామని ఈ రెసిపీ తీసానండి వీడియో చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎగిచ్చుకోండి ఆల్రెడీ లోపల కుక్ అయ్యే ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఎగించుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయండి ఒకవైపు బాగా ఏగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకుందాం చూసారా మనం బ్యాటర్ కరెక్ట్గా కలిపితే ఒకదానికి ఒకటి అంటుకోవండి ఇలా విడివిడిగా వస్తాయి చాలామందికి అంటిపోతూ వస్తాయి అంటున్నారు అందుకోసమే మీకు ఈ వీడియో చూపిద్దామని ఇలా వీడియో తీశానండి ఇలా చేసి చూడండి ఇలా విడివిడిగా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు వీటిని తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి మిగిలిన బ్యాటర్ కొద్దిగా ఉంది కదండి అందులో మనం పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి అలాగే కర్లీస్ జీడిపప్పు కూడా వేసుకొని ఈ బ్యాటర్లో ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ బ్యాటర్లో కలిపి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి విడివిడిగా వేసుకునే కన్నా ఇలా కలిపేసుకొని వీటిని కూడా బాగా ఎగిచ్చేసుకోండి క్రిస్పీగా అయ్యే వరకు రెస్టారెంట్ స్టైల్ సిక్స్టీ ఫైవ్ అండి ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మనం ఇలానే చేసుకుంటాం మొత్తం అన్నీ ఇలా వేసేసుకోండి క్రిస్పీగా అయ్యేవరకి ఇలా ఏగుతూ ఉంటాయి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చూసారా మంచిగా క్రిస్పీ అయిపోయాయి కదా వీటిని ఇప్పుడు మనం ముందుగా గోబీ తీసుకున్నాం కదా ప్లేట్లో ఇలా అందులో పైన వేసుకొని సర్వ్ చేసుకుందాం ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఎంత క్రిస్పీగా ఉందో చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకేనా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి టెన్ మినిట్స్లో అయిపోయింది చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో కాజు ఇవన్నీ ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్